నందనగరి అనే గ్రామం ఉండేది. అది దాని అందానికి అలాగే పచ్చగా ఉండే అడవులకి ప్రసిద్ధి. అడవిలో అర్జున్ అనే ఒక ముసలి వేటగాడు తన కూతురు తారాతో కలిసి ఉండేవాడు. అమ్మాతా లేమ్మా, చూడు ఎండ ఎంత బాగా వచ్చిందో, లేచి టీ తాగమ్మా. నాన్నగారు, మనం నగరానికి వెళ్ళాలి. ఒక్కొక్కరిగా మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ నగరానికి వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ అడవిలో ఉండటం అస్సలు ఇష్టం లేదు. చూడమ్మా, నగరంలో ఉండాలంటే చాలా డబ్బు కావాలి. మన దగ్గర అంత డబ్బు లేదు. డబ్బులు లేకుండా మనం నగరానికి వెళ్లాలంటే అక్కడ నౌకర్లలాగా బతకాలి. ఇప్పుడు ఈ వయసులో నేను పనులు చేయలేను. నేను ఇంతవరకు వేట మాత్రమే ఆడాను. ఈ వయసులో నేను ఇంకే పని చెయ్యలేను. ఒకరోజు ఒక పావురం కొన్ని చీటీలను దాని నోట్లో పెట్టుకుని ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఒక చీటీ తారా వాకిట్లో పడుతుంది. తారా చీటీలో చదువుతుంది, ఎవరైతే మహారాజుకి అడవిలో ఉండే భయంకరమైన అడవిదున్న కొమ్ములను తీసుకొచ్చిస్తారో వాళ్లకి 10,000 బంగారు నాణాలను బహుమానంగా ఇస్తారు. తారా ఆ చీటీని తన తండ్రికి చూపిస్తుంది. తను మొండిపట్టు పడుతుంది ఈ బహుమానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని. అప్పుడు వాళ్ళు నగరానికి వెళ్లి ఉండొచ్చు అని. సరేనమ్మా, నీకోసం నేనిది చేస్తాను. అర్జున్ బాణాలు వేయడంలో నేర్పరి. అతను అడవి ఎద్దులు ఉండే ప్రదేశానికి వెళ్లి ఎద్దులు బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అడవి ఎద్దులకు ఎంతో బలంగా ఒక అడుగు పొడవున్న కొమ్ములు ఉంటాయి. అవి వారంలో 6 రోజులు నిద్రపోతే ఒకరోజు భోజనానికి వాటి గుహ నుండి బయటికి వస్తాయి. 6 రోజుల ఎదురుచూపుల తర్వాత ఒక ఎద్దు బయటికి వస్తుంది. అప్పుడు అర్జున్ దానిమీద బాణం వేస్తాడు. కాని ఎద్దుకి ఉన్న రాయిలాంటి శరీరానికి బాణం వల్ల ఎటువంటి ప్రభావం పడదు. ఆ ఎద్దు అర్జున్ని చూస్తుంది, వెంటనే అర్జున్ మీద దాడి చేస్తుంది. ఎద్దు పదునుగా ఉన్న తన కొమ్ములతో అర్జున్ని ఎత్తి దూరంగా విసిరేస్తుంది. తారా ఎంతో కష్టపడి తన తండ్రిని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. మంచం మీద పడుకోబెడుతుంది. అర్జున్కి కడుపులో బలమైన గాయం తగులుతుంది. నేనెందుకు ఇలా చేశాను నాన్నా, ఇదంతా నా వల్లే జరిగింది. దయచేసి నన్ను క్షమించు తల్లి, నేను ఆ ఎద్దు కొమ్మలను తీసుకురాలేదు. ఇప్పుడు మనం నగరానికి వెళ్లే కల ఎప్పటికీ నిజం కాదు. తారా కొద్ది రోజులు దిగులుగా ఉంటుంది. ఆ తర్వాత తను నిర్ణయించుకుంటుంది తను స్వయంగా వెళ్లి ఎద్దుని వేటాడాలి అని. అర్జున్ తారాని తెలిసి ప్రమాదంలో ఇరుక్కోవద్దని చెప్తాడు. కాని తారా తన మొండితనాన్ని మానుకోదు. సరేనమ్మా, నువ్వు ఒకవేళ ఇంత దృఢంగా నిశ్చయించుకున్నావంటే వెళ్ళు మరి. నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. నీకు బాణం వేయడం రాదు కదా, అందుకని నీ తెలివే నీకున్న ఒకే ఒక్క ఆయుధం. తారా తన తండ్రి చెప్పిన మాటల్ని గుర్తుంచుకుని ఎద్దులు ఉండే ప్రదేశానికి వెళ్తుంది. ఎద్దు ఆ సమయంలో నిద్రపోతూ ఉంటుంది. తారా చూసేసరికి ఆ ఎద్దు గుహకి సరిగ్గా ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంది. తారా ఆ చెట్టుకి అన్ని వైపులా ఒక అడుగు మందంలో గమ్మును రాస్తుంది. దున్నపోతూ బయటికి వచ్చిన రోజు అది చూస్తుంది ఒక అమ్మాయి చెట్టు దగ్గర నిలబడి ఉంటుంది. ఎద్దు మొత్తం బలాన్ని ఉపయోగించి తారా కడుపులోకి కొమ్ముల్ని గుచ్చడానికి వెళ్తుంది. కాని తారా ఒక్క ఎగురుతో చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. ఆ ఎద్దు 2 కొమ్ములు చెట్టులోకి దిగిపోతాయి. ఎద్దు దాని కొమ్ముల్ని తీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కాని విఫలమవుతుంది. తారా వెంటనే అవకాశం చూసుకుని ఎద్దు కాళ్లను కట్టేస్తుంది. ఒక గొడ్డలితో 2 కొమ్ముల్ని వేరు చేసేస్తుంది. తారా ఎద్దు కొమ్ముల్ని 2 తీసుకుని రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు ఎప్పుడైతే తారా కథను వింటాడో అప్పుడతను తన ధైర్యాన్ని ఎంతో మెచ్చుకుంటాడు. మహారాజు తారాకి 10,000 బంగారు నాణాలను బహుమానంగా ఇస్తాడు. దాంతోపాటు అతను తారాని తన కొడుకు వివాహ ప్రస్తావనను కూడా ఉంచడం జరుగుతుంది. నీలాంటి ధైర్యం కలిగిన కోడలు ఎంత వెతికినా నాకు దొరకదేమో. నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను మా నాన్నగారిని అడిగి చెప్తాను. ప్రస్తుతం మేము ఈ బంగారు నాణాలతో నగరంలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే విల్లు అంబులను అమ్ముకునే వ్యాపారం మొదలు పెట్టాలి కూడా. చంద్రపూర్ గ్రామంలో లాలు అనే పేరున్న ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను చాలా బీదవాడు. చాలా సంవత్సరాల క్రితమే లాలు తల్లిదండ్రులు చనిపోతారు. అతను ఒంటరివాడైపోతాడు. అప్పటి నుండి తన సంపాదన మీదే ఆధారపడి బ్రతుకుతుంటాడు. లాలుకి ఇతరులు చేసే సాయం సానుభూతి అస్సలు ఇష్టం ఉండేది కాదు.
అందుకే అతను చిన్నతనం నుండి పనిచేసుకోవడం మొదలు పెడతాడు. లాలు ఒక స్వార్థపరుడైన లాల్జీ అనే వ్యాపారి దగ్గర పనిచేస్తుంటాడు. లాల్జీకి చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి. అందులో ఒకటి గొర్రెల పెంపకం కూడా. గొర్రెల్ని చూసుకోవడం కోసం అతను లాలుని పనిలో పెట్టుకుంటాడు. ఆ రోజు జీతం రావడంతో లాలు చాలా సంతోషంగా ఉంటాడు. అతను మేకలను గొర్రెలను మేపడానికి అడవికి వెళ్లి అక్కడ రాయిమీద కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఈరోజు సేట్ గారు నాకు 2000 రూపాయలిచ్చాడు. నేను బ్రతకడానికి 1500 రూపాయలు సరిపోతాయి. మిగిలిన 500 రూపాయల్ని దాచుకుంటాను. ప్రతీ నెల నేను 500 రూపాయలు దాచుకుంటే వచ్చే 6 నెలల్లో నా దగ్గర 3000 రూపాయలు జమవుతాయి. వాడితో నేనే ఒక సొంతగా ఒక మేకను కొనుక్కుంటాను. ఆ తర్వాత మేకకి పిల్లలు పుడతాయి. అలా చేసి చేసి సేట్గార్లాగా నేను కూడా సొంత వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తాను. లాలు తన కలల ప్రపంచం ఊహించుకుంటూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం అవుతుంది. లాలు గొర్రెలను తీసుకుని ఊర్లోకి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు అతని చూపు ఒక బీద ముసలివాడి మీద పడుతుంది. అతని బట్టలన్నీ చిరిగిపోయుంటాయి. నాకన్నా నా డబ్బులు అవసరం ఈ పెద్ద మనిషికి ఉంది. నేను వచ్చే నెల నుంచి డబ్బులు జమ చేసుకుంటాను. లాలు అలా ఆలోచించి తన దగ్గర 500 రూపాయలు ఏవైతే తను మేక కొనేందుకు దాచుకోవాలనుకుంటాడో అవి ఆ బీద ముసలివాడికిచ్చేస్తాడు. ఓ దేవుడు, నిన్ను చల్లగా చూస్తాడు బాబూ. వీటితో ముందు మీ కడుపు నిండా భోజనం చేయండి. నీకు చాలా రుణపడి ఉంటాను బాబూ. ఆ బీద ముసలివాడికి సాయం చేసినందుకు లాలు చాలా తృప్తి పడతాడు. అతను ఆ విషయంలో కొంచెం కూడా బాధపడలేదు. తను మేక కొనడం లేటవుతుంది అని. బహుశా దీనినే నిస్వార్థ సేవ అంటారేమో. తర్వాతి నెల రోజుల వరకు లాలు వ్యాపారి ఇంట్లో 24 గంటలు పనిచేస్తూ ఉంటాడు. గొర్రెలకు భోజనం ఇస్తూ, స్నానం చేయిస్తూ తన సమయమంతా వాటితోనే గడిపేవాడు. ఒక నెల రోజుల తరువాత అతనికి మళ్లీ జీతం వస్తుంది. జీతం రాగానే లాలు 500 రూపాయలు దాచుకుని గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తాడు. అతను మళ్లీ అడవిలో కూర్చుని కలలు కంటూ ఉంటాడు. సాయంత్రం అవగానే అతను గొర్రెలను తీసుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో మళ్లీ అదే బీద ముసలివాడు లాలుకి కనిపిస్తాడు. బహుశా ఈసారి కూడా నాకన్నా ఎక్కువ అవసరం ఉన్నట్లుంది ఈయనకి. ఏం పర్వాలేదు లల్లు, వచ్చే నెల నుంచి డబ్బులు దాచుకోవడం మొదలు పెడతాను. లాలు ఏమీ ఆలోచించకుండా తను దాచుకున్న 500 రూపాయలు ఆ ముసలివాడికి మళ్లీ ఇచ్చేస్తాడు. బాబు, నీకు ఏ బాధ కలగడం లేదు కదా? నువ్వు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు నాకిచ్చుతున్నందుకు. లేదు బాబా, బహుశా ఇప్పుడు నాకన్నా డబ్బు నీకే ఎక్కువ అవసరం ఉందనుకుంటాను. మరి నువ్వు మేకను కొనుక్కోవాలని కలకన్నావు కదా బాబు. ఆ విషయం మీకెలా తెలిసింది? నాకు అన్నీ తెలుసు బాబు, ఒక్క నిమిషం ఉండు. ముసలివాడు ఒక చెట్టు కిందకి వెళ్లి అక్కడ నుండి ఒక పాలలాంటి తెల్లటి మేకపిల్లను తీసుకుని తిరిగి వస్తాడు. దీన్ని తీసుకెళ్ళు బాబు. అయ్యో వద్దు బాబా, నేను కొద్ది నెలలోనే సొంతగా ఒక మేకను కొనుక్కుంటాను. నాకు తెలుసు లల్లు, కానీ నేను దీనిని నీకు ఆశీర్వాదంగా ఇస్తున్నాను. నువ్వు వద్దని చెప్పొద్దు. అలాగే బాబా. లాలు ఆ మేకను తీసుకుంటాడు. ఆ మేక చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. లాలు దగ్గరున్న అన్ని మేకల కన్నా ఆ మేక ప్రత్యేకంగా ఉంటుంది. లాలు సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే తన కల నిజం కాబోతున్నందుకు. వ్యాపారి మేకలన్నీ అతనికి తిరిగిచ్చేసి లాలు తెల్లటి మేకని తన ఇంటికి తీసుకొస్తాడు. సాయంత్రం లాలు తన మేకకి రొట్టెలు తినిపిస్తూ దానితో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒకరోజు నేను పెద్ద ధనవంతునవుతాను. ధనవంతుణ్ణి అయ్యాక బీదవాళ్ళందరికీ సహాయం చేస్తాను. వెరీ గుడ్ లల్లు. లాలు ఆశ్చర్యపోతాడు. ఈ మేక నాలాగే మాట్లాడుతుంది. నేను మాట్లాడగలను లల్లు. ఏంటి? అవును. అది విని లాలు ఏదో భ్రమపడుతున్నాడని అనుకుంటాడు. లాలు, నేను నిజంగా మాట్లాడగలను. అదెలా జరుగుతుంది? నువ్వు తప్పకుండా దయ్యానివే. అది కాదు లాలు, నేనొక మ్యాజిక్ మేకని. నాకు దేవతల ఆశీర్వాదం ఉంది, అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. అలాగా, నువ్వు ఇంకా ఏమేం చేయగలవు? అవన్నీ నీకు తొందరలోనే తెలుస్తాయిలే. ముందు నా కడుపు నిండా భోజనం పెట్టు. లాలు మేకతో మాట్లాడుతూ దానికి భోజనం పెడుతూ ఉంటాడు.
లాలు బాగా గుర్తించుకో, మన రహస్యం ఎవరికి తెలియకూడదు. మే అలాగే, నేను ఎవరికి చెప్పనులే నువ్వు మాట్లాడతావని. ఒకవేళ చెప్పినా నీ మాటలు ఎవరూ నమ్మరు. మ్యాజిక్ మేకకి భోజనం పెట్టి లాలు దాన్ని తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు. అర్ధరాత్రి కాగానే మేక తలలు నుండి ఒక బంగారు నాణెం బయటికొస్తుంది. తర్వాతి రోజు ఉదయం లాలు లేచి చూసేసరికి మేక తల దగ్గర ఒక బంగారు నాణెం ఉంటుంది. ఇదేంటి, అసలైన బంగారం ఇదేనా? నిన్న నేను దీని గురించే చెప్పాను. కానీ గుర్తుంచుకో లల్లు, ఈ బంగారాన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో నువ్వు బీదవాళ్ళకి సహాయం చేయాలి. ఓ, నేను అలాగే చేస్తాను. లాలు ఆ నాణెం తీసుకుని నగల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఇది అసలైన బంగారం, ఏంటి విషయం, లల్లు ఎక్కడ తెచ్చావు? ఆ వ్యాపారి నాణెం తీసుకుని లాలుకి చాలా డబ్బు ఇస్తాడు. లాలు ఆ డబ్బుతో బీదవాళ్లకి బట్టలు, బ్లాంకెట్స్ కొనిస్తాడు. తర్వాతి రోజు కూడా లాలుకి మేక మరో నాణెం ఇస్తుంది. లాలు ఆ నాణాన్ని మళ్లీ నగల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్లి ఈసారి వచ్చిన డబ్బుని వృద్ధాశ్రమానికి దానం చేస్తాడు. అలాగే రోజూ గడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు లాలు ఏదో ఒక మంచి పని కోసం డబ్బు దానం చేస్తూ ఉంటాడు. కాని నగల వ్యాపారికి లాలు మీద అనుమానం వస్తుంది. అసలు ఈ లల్లు ఇన్ని బంగారు నాణాలను ఎక్కడి నుండి తెస్తున్నాడు? ఒకసారి ఈ విషయం లాల్జీ సేటు గారిని అడిగి వస్తాను. నగల వ్యాపారి లాల్జీ సేటు దగ్గరికి వెళ్లి బంగారు నాణాల విషయం చెప్తాడు. బహుశా వీడికి ఏదైనా నిధి దొరికి ఉంటుందోనని నాకు అనుమానంగా ఉంది. అందుకే వీడు ప్రతిరోజు అడవికి వెళ్తున్నాడు. అదే అయ్యుండొచ్చు. ఒకసారి మనమిద్దరం వాడి వెంట వెళ్లి చూసి ఆ నిధిని మన సొంతం చేసుకుందాం. ఓ తప్పకుండా, అలాగే చేద్దాం. పద, ఇప్పుడే వెళ్దాం. అదే రోజు లాల్జీ నగల వ్యాపారి కలిసి లాలుని రహస్యంగా వెంబడిస్తారు. లాలు తన దగ్గర గొర్రెలను, మేకలను తీసుకుని అడవికి వెళ్తాడు. అక్కడ ఒక రాయి మీద కూర్చుని మేకతో మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఆ మేకతో ఏం మాట్లాడుతున్నాడు? అది వాడికి అలవాటేలే, అది వదిలేసి నువ్వు నిధి గురించి ఆలోచించు. ఆ రోజంతా లాల్జీ నగల వ్యాపారి లాలుని గమనిస్తూ ఉంటారు. లాలు అడవి నుండి తిరిగి బయలుదేరతాడు. మిగతా మేకలన్నిటినీ వాటి స్థానంలో ఉంచి లాలు తన మేకని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ప్రతిరోజు లాగానే అతను తన మేకకి భోజనం పెడతాడు. దానితో మాట్లాడుతూ ఉంటాడు. లాల్జీ నగల వ్యాపారి అదంతా కిటికీలో నుండి రహస్యంగా చూస్తుంటారు. లాలుని పిచ్చివాడని అనుకుంటారు, ఎందుకంటే వాళ్లకి మేక మాటలు వినిపించవు. లాలు అతని మేక నిద్రపోతారు. అయినా లాల్జీ నగల వ్యాపారి అక్కడే ఉండి గమనిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాగానే మేక తలలో నుండి బంగారు నాణెం బయటికి రావడం ఇద్దరూ చూస్తారు. అది చూడగానే ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అంటే ఆ మేకకి మహిమలున్నాయన్నమాట. అవును భయ్యా. ఇప్పుడు మనమేం చేద్దాం? ఆ మేకను ఎత్తుకుపోదాం. అలాగే చేద్దాం. లాల్జీ నగల వ్యాపారి మెల్లగా నడుస్తూ ఇంటి లోపలికి వెళ్లి మేకని లేపేందుకు ప్రయత్నిస్తారు. ఆ మేక మీద ఇద్దరూ తమ చెయ్యి వేయగానే మేక లేచి నిలబడుతుంది. నన్ను ఎత్తుకుపోదాం అనుకుంటున్నారా? మేక మాట్లాడడం చూడగానే ఇద్దరు కళ్ళప్పగించి ఆశ్చర్యపోతారు. నన్ను ఎవరూ ఎత్తుకు వెళ్ళలేరు, నేను దేవతల మేకని. మీలాంటి స్వార్థపరులకి ఎలాంటి శిక్ష వెయ్యాలో, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మ్యాజిక్ మేక తన శక్తితో లాల్జీ నగల వ్యాపారి ఇద్దరిని గొర్రెలుగా మార్చేస్తుంది. గొర్రెల అరుపులు వినగాని లాలు నిద్రలేస్తాడు. ఇది లాల్జీ సేట్, ఇది నగల వ్యాపారి, వీళ్ళిద్దరికీ శిక్ష వేశాను, అది వాళ్ళ స్వార్థానికి ఫలితం. అలా ఆ ఇద్దరి స్వార్థానికి భారీ మూల్యం పడుతుంది. మ్యాజిక్ మేక లాలు సహాయంతో బీదవాళ్లందరికీ ప్రతిరోజు సహాయం చేస్తూ ఉంటుంది.